విశాఖపట్నంలోని ఆర్ఆర్ వెంకటాపురం గ్రామంలో గల ఎల్జీ పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ నుండి ఉదయం 3 గంటల ప్రాంతంలో ఒక విషవాయువు వెలువడింది. దానినే స్టైరిన్ గ్యాస్ అంటారు. ఈ కంపెనీలో స్టైరిన్ మోనోమర్ గ్యాస్ను ఉపయోగించి ముఖ్యంగా ఇన్సులేటెడ్ పైపులు, ఫైబర్ గ్లాసులు, సింథటిక్ రబ్బర్ మొదలగునవి తయారు చేస్తారు. ఈ వాయువు కంపెనీ నుండి 5 కిలోమీటర్ల మేర వ్యాప్తి చెందడం వలన కొన్ని వేల మంది ఈ వాయువు విష ప్రభావానికి గురయ్యారు. కొన్ని వందల మంది ఆసుపత్రి పాలయ్యారు. ఈ విష ప్రభావం వలన చాలా పశువులు కూడా చనిపోయాయి. ఇంకా కొన్ని చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇటువంటి పశువులకు చికిత్స ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ వాయువు తీయటి వాసనను కలిగి ఉంటుంది, రంగు ఉండదు. ఈ విషవాయువును పీల్చిన పశువులు ఊపిరి ఆడకపోవటం, ముక్కు ద్వారా నీరు నురగ బయటికి రావటం, కళ్ళు మండటం, కండరాలు బలహీనపడి మెదడు సరిగ్గా పనిచేయకపోవటం, ఎక్కడికక్కడే పడిపోవడం జరుగుతుంది. ఈ వాయువు వలన కొన్నిసార్లు పశువుల వినికిడి శక్తి కూడా కోల్పోతుంది. కిడ్నీలు చెడిపోతాయి, క్యాన్సరు, మ్యూటేషన్స్ కూడా రావచ్చు. కాబట్టి వీలైనంత త్వరగా చికిత్స అందించాలి. చికిత్స: WHO ప్రకారం శరీరంలోకి వెళ్ళిన ఈ విషవాయువు మూత్రం ద్వారా మొదటి సగభాగం 2.5 గంటలలో, మిగిలిన సగభాగం 30 గంటలలో బయటికి పోతుంది. కావున ఈ వాయువు విష ప్రభావానికి గురైన పశువులకు వీలైనంత త్వరగా, వీలైనంత ఎక్కువగా నీరు తాగించాలి. కళ్ళను మంచినీటితో లేదా NS తో కడిగితే విషవాయువు ప్రభావం తొలగిపోయి కళ్ళు మండడం తగ్గిపోతుంది. స్వచ్ఛమైన గాలి అందేలా చూడాలి. పశువు నీరు తనంతట తాను తాగని పక్షంలో ఇంట్రారూమినల్ రూట్లో డైరెక్ట్గా పొట్టలోకి నీరును పంపించాలి. యాక్టివేటెడ్ చార్కోల్ను నీటితో కలిపి తాగించాలి, లేదా డైరెక్ట్గా ఇంట్రారూమినల్ రూట్లో ఇవ్వాలి. సెలైన్లు పెట్టాలి. ఫిట్స్ వచ్చిన పశువులకు డయాజిపామ్ వంటి మందులు వాడాలి. పశువు చూపించే లక్షణాలకు సంబంధించిన సిమ్టమాటిక్ ట్రీట్మెంట్తో పాటు ఏదైనా ఒక యాంటీబయాటిక్, యాంటీహిస్టమిన్, జీట్ కానీ క్యాడిస్టింగ్ కానీ, ఖచ్చితంగా డెక్సోనా లేదా ఏదైనా ఒక స్టీరాయిడ్ను ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది. వెంటిలేటర్ అందుబాటులో ఉంటే పశువులకు వెంటిలేటర్ సహాయంతో ఆక్సిజన్ను అందించాలి. మీకు తెలియని ఒక విషయం ఏంటి అంటే, ఈ స్టైరిన్ అనే కెమికల్ వంటింట్లో మనం తరచుగా వాడే దాల్చిన చెక్కలో కూడా ఉంటుంది. కానీ చాలా తక్కువ మోతాదులో ఉంటుంది, కాబట్టి భయపడాల్సిన పని లేదు. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.